ఇలా బాణాలు వేసుకుంటూ ఉండడం ఆయన కొడుతూ ఉండడం ఏం గట్టిదానికి బాణాలు యుద్ధం చేయడం రాదని నీకు రాకపోతే చెప్పు నేను అండి నేను సొంతానికి దిగాడు దిగి దానిలో పడి ఉన్నటువంటి రథ ఎక్కడానికి చూస్తున్నాడు వెళ్ళిపోయాడు భీష్ముడు. నిజానికి ఆయన ఆయుధం పట్టకూడదు. భీష్ముడిని ఒకవేళ అర్జెంటు కనుక ఆపకపోతే నేను చంపేవాడో ఏదో చేసేవాడేమో. మరి నువ్వు మాట ఇచ్చేవు కదా మరి ఆయుధం పట్టనని చెప్పి. రేపొద్దున్న ప్రజలు ఏమనుకుంటారు? కృష్ణుడు మాట తప్పాడు అని అనుకుంటారు కదా. ఆయన ఏమీ ఆలోచించలేదు. యుద్ధం జరగాలి, కొంతమంది భూమికి భారంగా ఉన్నటువంటి వాళ్ళు నశించాలి, అది పరమ ప్రయోజనం. అంత పెద్ద ప్రయోజనంలో మధ్యలో ఒక కృష్ణుడు అనేటువంటి అతను తన మాట తప్పాడు ఆయుధం పట్టుకున్నాడు అనేటువంటి ఒక చిన్న కళంక ఉన్నా కానీ అది పెద్ద లెక్క పెట్టవదగినటువంటిది కాదు అని చెప్పంటారు. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి మన దృష్టితోటి చూస్తాం. కానీ పెద్దలు ఏం చెప్తారు, ప్రణాళికలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే మనం ఏదో ప్రణాళిక వేసుకుంటాం ఈరోజు ఇలా చేయాలి అని చెప్పి మామూలుగా అయితే ఆ రోజు అలాగే చేస్తాం. కానీ ఇంతకంటే పెద్ద ప్రణాళిక కనుక ఏదైనా కనుక వస్తే ఈ చిన్న ప్రణాళికని పక్కకు తోసేయాలి, అప్పుడు దీన్నే పట్టు కూర్చుంటామని చెప్పి వేడాడకూడదు. అంటే ఇవాడ ఏదో ఇంట్లో మనమే ఉంటామని చెప్పి వంటకి ఏదో మనం ప్రిపేర్ అయ్యాం, వంకాయ కూర ఏదో దాని కోసం చుట్టాలు ఎవరో వచ్చారు వాళ్ళకి ఇది పడదు అన్న విషయం మనకు తెలుసు ఎలర్జీ వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకోటి వేసుకోరు, కాదు నేను ఇవాళ పొద్దున్న లేచి నేను ఇవాళ వంకాయ కూర చేస్తానని డిసైడ్ చేసుకున్నాను, వచ్చిన వాడు తింటే తింటాడు మాంతి పడతాడు నేను ఇదే చేసి పెడతాను అని అనలేం కదా మనం. మనం ఏం చేస్తాం, మార్చుకుంటాం ప్రోగ్రామ్. ఎందుకని వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అనేది మనకు ఉంది కాబట్టి. ఆ రోజు లేకపోతే వాళ్ళందరూ కలిసి బయటకు ఎక్కడికి వెళ్దామంటే ఈ స్థలం చేసినటువంటి వంట అయినా సరే అది వదిలిపెట్టేసైనా వాళ్ళతోటి కంపెనీకి. అంటే ఒక ప్రణాళిక అనేటువంటిది సాగుతూ ఉండగా దానికంటే పెద్ద ప్లాన్ కనుక వస్తే ఈ చిన్న ప్లాన్ అనేటువంటిది పెద్ద ప్లాన్ ముందు కుటుంబం అదే చెప్తారు. వ్యక్తి కంటా కుటుంబం గొప్పది. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా మనం వ్యక్తి శ్రేయస్సుని మనం చూడకూడదు. ఒక వ్యక్తికి బాధ కలగచ్చు కానీ కుటుంబానికి అది క్షేమం అనుకున్నప్పుడు ఈ వ్యక్తి ఛాలెంజ్ చేయాల్సింది. కుటుంబం కంటా గ్రామం గొప్పది. అంటే పూర్వకాలం గ్రామం అంతా జనపదం అది గొప్పది. అంటే మన గ్రామం దృశ్యాలు కనుక మనం చూస్తే ఆ కుటుంబానికి ఒక కుటుంబానికి నష్టమైనా సరే ఆ కుటుంబాన్ని మనం విడిచిపెట్టేయాలి. అంటే దాన్ని వెలివేసేయడం కానీ లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే వాళ్ళు ఇచ్చేయడం కానీ ఏదో అందరికీ పనికి వచ్చేటట్టుగా ఏదో నుయ్యో లేకపోతే ఏదో తగ్గిద్దాం అనుకుంటున్నారు. అది వీడి భూమిలో ఉంది పొలంలోనే ఉంది, అది ఇస్తే వీడికి ఇబ్బంది, దానివల్ల చాలా నష్టం కలగచ్చు. కానీ గ్రామానికి అందరికీ మేలు కలుగుతుంది అన్నప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేయాల్సిందే. అంటే వ్యక్తి కంట కుటుంబం గొప్పది, కుటుంబం కంట గ్రామం గొప్పది, గ్రామం కంట కూడా రాష్ట్రం గొప్పది అంటే దేశం గొప్పది అన్నారు. ఏ రాజ్యంలో అయితే మనం ఉన్నామో ఇవన్నీ కూడా ఇలాగా గొప్పవి. అంటే మన శ్రేయస్సు కంట కుటుంబ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు కంట గ్రామ శ్రేయస్సు, గ్రామ శ్రేయస్సు కంట ఏదో రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు అది దేశం మీద లెక్క. కాకపోతే ఒక్కటి పేరు ఆధ్యాత్మికమైనటువంటి విద్యకి సంబంధించినప్పుడు మాత్రం వీటన్నింటినీ పరిగణించబడ్డాయి. ఎందుకంటే పరమప్రయోజనం అది కాబట్టి. ఎవరికైనా సరే మోక్షము మోక్ష సాధన తను ఏమిటి అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటి గొప్ప కాబట్టి ఆ స్థాయిలో ఉండేటానికి వెళ్ళేటువంటి వాడు మాత్రం వీటన్నింటినీ పక్కన పెట్టారు. అందుకని ఏం చెప్తారు, శంకరాచార్యుడు లాంటి వాళ్ళ ఇది చెప్తారు, ఆయన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి ఒకరితే ఉంది, ఈయనకి తల్లి ఒకరితే, మరి ఈయనకి సన్యాసం తీసుకోవాలని కోరిక, ఈయన పుట్టినటువంటిది ఈయన జన్మకి కారణం అని ఆవిడ ఒప్పుకోవట్లేదు. నువ్వు వెళ్ళిపోతే ఎలాగ నేను ముసలిదారిని అయిపోయాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అంటుంది. తల్లి మాట కాలనడానికి వీల్లేదు నిజానికి. మరి శాస్త్రాలు అని కూడా తల్లి మాట కాలనడానికి వీల్లేదు. మరి ఈయనేమో సన్యాసం ఏం తీసుకోకపోతే లోకానికి జరిగేటువంటి మేలు ఏదైతే ఉంటుందో అది జరగదు. మరి ఏం చేయాలి, ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ఒక చిన్న ఇది సన్నివేశాన్ని కల్పింపజేసుకున్నాడు. ఒకసారి స్నానానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడో మొసళ్ళ దాన్ని పట్టుకున్నట్టుగా ఒక భ్రాంతిని కల్పించాడు. చుట్టూ ఉన్నటువంటి పిల్లలు వెళ్ళి గవ్వుగారి తల్లికి మీ అబ్బాయిని మొసలు పడుతుంది మునిగిపోతున్నాడు అని పరిగెట్టుకుంటూ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడు, అమ్మ ఈ మొసలిని నన్ను తినేస్తుందేమో, ఇంకా ఇప్పుడైనా నువ్వు నేను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటావా అంటే అప్పుడు ఆతుల సన్యాసం అని చెప్పి చెప్తారు. ఆతుల సన్యాసం అంటే
ఇంకా చిట్ట చివరి క్షణంలో మనం తీసుకునేటువంటిది. అంటే ఆ కోరికలు ఉంటే ఏదో పోయే ముందైనా సరే ఒక రోజైనా సరే వాడు సన్యాసిగా వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసుకున్నట్టుగా అన్నమాట ఆ దీక్ష తీసుకుంటారు. ఆతుర సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటారు అన్నమాట. అంటే అలాగే నాయన మరి ఇంకేం చేస్తాం, ఉంది కాబట్టి అప్పుడు అభిమ ఇచ్చేసాడు. మరి చేసింది తప్ప అంటే మనం తప్పు కిందే అవ్వచ్చు, కానీ తల్లి ఊ అంటే తప్పిస్తే మరి ఈయన వెళ్ళాలని వీలేదు. ఎలా వల్ల తల్లిని ఒప్పించారు. సరే అప్పటికే ఏం చేశాడు, ఈవిడ నీటి కోసం అని చెప్పి ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి, ఒక పెద్ద ఆవిడ అయిపోయింది కాబట్టి ఆ పారుతున్నటువంటి ఆ నదిని వీళ్ళ ఇంటి పక్క నుంచి పారేటట్టుగా దాని దిశని మార్చాడు. మళ్ళీ ఎక్కువ దూరం అంటక్కర్లేదమ్మా, మెట్టు దిగితే మనకి నది ఉంటుంది నీళ్ళు పట్టుకోవడానికి, అని చెప్పి నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఎప్పుడు నువ్వు తలుచుకున్నా సరే నేను వస్తాను, మరుక్షణంలో నేను ప్రశిక్షణ ఉంటాను. అలాగే ఆవిడ చిట్ట చివరి క్షణాల్లో వచ్చాడు. ఆవిడ ధర్మ సంస్కారాలు చేసేవి సన్యాస అయినప్పటికీ కూడా తల్లికి చేయాల్సినటువంటి చెప్పాడు. చేసి సరే ఇలాగ ఆవిడ దగ్గర మాట తీసుకున్నాయినప్పుడు సన్యాసము స్వీకరించాడు. అంటే ముసలిది అయినటువంటి తల్లిని విడిచిపెట్టేయడం అనేటువంటిది కొడుకుగా ఆయన యొక్క ధర్మానికి వ్యతిరేకం కదా అని అన్నప్పుడు మనం చేయగలిగింది అనేది. ఎందుకంటే సన్యాసం అనేటువంటిది ఆ దీక్ష అన్నిటికంటే ఒకటి, దానికి మనం మన మిగతా బాధ్యతలతో సంబంధం ఏమీ లేదు. అది ఎప్పుడైనా తీసుకోదలుచుకున్నప్పుడు మన నీ భార్య పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించేటువంటి వాడు సన్యాసం తీసుకోలేదు. వీళ్ళందరికీ ఎంత చేసి పెట్టినా సరే వీళ్ళకి ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది. ఇంకో పిల్లలందరికీ పెళ్ళి చేస్తాను, ఇంకో నీ పేరు మీద 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేసాను, 10 లక్షలు బ్యాంకులో వేసాను, ఇప్పుడైనా నన్ను సన్యాసం తీసుకుంటే ఉండండి మనవాడు ఉంటాడు ఆ మనవాడు చూడండి, ఇలా ఏదో మనకి కథలోని వాటిల్లో చెప్పినట్టుగా అలాగా ఎప్పటికీ అది తెలదు. అందుకని అలాంటి డెసిషన్ తీసుకోదలుచుకుంటే ఏ క్షణంలో మనకు అనిపిస్తే ఆ క్షణంలో వదిలిపెట్టేమన్నారు. అది ఆత్మార్థం పృథ్వీంచ చేస్తున్నారు, వదిలిపెట్టాడు మన కోసం కనుక అయితే, అంటే ఉత్తమమైనటువంటి మన పనిని మనం రక్షించుకోవడం కోసం ఈ రకంగా కొన్ని చెప్పారు. అంటే ఈ రకంగా ప్రణాళికలు అనేటువంటివి మనం వేసుకుంటూ ఉన్నా కానీ దానికంట పెద్ద ప్రణాళిక అనేటువంటిది కనుక వస్తే మన ప్రణాళిక పక్కకి పెడిపోతుంది అని మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పేవారు. ఆయన కూడా మాస్టర్ టీచర్ కాబట్టి, అంటే మన టైం టేబుల్ ఉంటుంది, ఈ ఎవరు మంది అని ఏ ప్రిన్సిపాల్ గారో ఇవాళ రౌండ్స్కో దెంపు వచ్చారు అని ఆయన నేను అడ్రస్ చేస్తాను స్టాఫ్ అందరినీ లేదా పిల్లల్ని, అంటే మన లేదండి ఇది నా వరండి నా వరయ్యాక చేయండి కదా, మొత్తం పిల్లలందరినీ తీసుకున్న కాన్ఫరెన్స్ హాల్ గారు కూడా తీసుకెళ్ళిపోతాం, మొత్తం ఆయన అడ్రస్ చేస్తారు. అయితే ఏడీఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తే అప్పుడు అది నేను 5వ క్లాస్కి వెళ్తాట 5వ క్లాసు, 6వ క్లాస్కి వెళ్తాట 6వ క్లాస్, అప్పుడు 6వ క్లాస్ వాడికి లెక్కలండి అని చెప్పి మా మీరు ఇప్పుడు కాకూడదు అనేటువంటిది కాదు. అంటే మనకట్ట హయ్యర్ అఫీషియల్ వచ్చినప్పుడు మన డ్యూటీస్ వాళ్ళు ఏం చెప్తారో అవే అయిపోతాయి, వాళ్ళకంటే హయ్యర్ అఫీషియల్ వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీస్ కూడా అలాగే మారిపోతాయి. అలాగే విశ్వ ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది, మనకి ఎలాగైతే ఒక ప్లాన్ ఉంటుందో అలాగే మన దేశానికి ఒక ప్లాన్ ఉంటుంది, భూమికి ఒక ప్లాన్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, మొత్తము సౌరమండలానికి అందరికీ ఒక ప్లాన్ ఉంటుంది. అంటే కృష్ణుడు ఏమిటి, ఆ మొత్తము భూమికి సంబంధించినటువంటి ప్రణాళిక దృష్ట్యా ఈ యుద్ధం జరగాలి, ఈ భీష్ముడు మరణించాలి, భీష్ముడు తప్పుకుంటే తప్పిస్తే మిగతా వాళ్ళు రంగంలోకి రావడం వాళ్ళని సంహరించడం అనేటువంటి అవుతుంది. ఇది ఇలాగ ఎన్నాళ్ళు సాగనిస్తారు, అందుకని తననేమనుకుంటారు ఆయుధం పట్టుకోనన్నటువంటి కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడు అని చెప్పి రేపు పొద్దున చరిత్ర తన్ని ఒక దోషిగా చూసుకుందేమో ఇలాంటివి పట్టించుకోలేదు. ఎందుకు అవసరం, నా పని చేయాలంటే. అంటే భీష్ముడు చేయలేకపోయాడు, కృష్ణుడు చేశాడు. అది వాళ్ళిద్దరికీ ఉండేటువంటి తేడా కింద చెప్తారంటే, ఏదైనా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక పని చేయడానికి నలుగురు ఏమనుకుంటారు ఈ పని చేస్తే అని మంచిదా చెడ్డదా అనేటువంటిది పక్కన మనకి చెయ్యాలని కూడా ఉండొచ్చు, కానీ అవతల వాడికి నచ్చదేమో, వాళ్ళకి మన మీద ఉండేటువంటి ఇంప్రెషన్ పోతుందేమో. అంటే మనం దేనికోసం బతుకుతామంటే నలుగురు దృష్టిలోనూ మనం ఏదైతే ఉన్నామో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. చాలాసార్లు నెగిటివ్గా వెళ్ళేటువంటి వాడు కూడా వాడు రౌడీవో గుండవో కూడా వాడు ఎందుకు అమలు చేస్తాడు, అక్కడ రౌడీ అనే పేరు పడిపోయింది, ఆ రౌడీతనాన్ని నిలబెట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు వాడు. వాడు అలా చేయకపోతే వాడికి ఉన్నటువంటి పేరు పోతుంది, చెడ్డ పేరైనా సరే కొన్నాళ్ళు మనం దానికి ఎడిక్ట్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక దానికి మనస్సు అలవాటే పడిపోయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అనేటువంటిది ఇష్టపడదు, మంచిదైనా సరే చెడ్డదైనా సరే. నలుగురు వాడి నుంచి భయపడుతున్నారు, గుండా అంటున్నారు రైట్ ఇది బాగానే ఉంది, ఇలా గుండాగానే ఉంటాం. అంటే వాడికి నచ్చకపోయినా సరే ఒక్కొక్కసారి ఏం చేస్తాడు దానికి అతుక్కుపోతాడు. అంటే
అవతల వాడు అందుకే ఏం చెప్తారు, నువ్వు చేస్తున్నటువంటి పని మంచిదైతే నలుగురు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని గురించి ఎప్పుడూ పట్టించుకోవాలి. చెడ్డ పని చేస్తే